శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, లోకములో ఉన్నదంతయు ఏమిటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ మూడు లోకములో ఉన్నవి అని చెబుతున్నాడు 2వ అధ్యాయము ఇదే పత్రికలో 16వ వచనంలో. శరీరాశల వెనక, నేత్రాశల వెనక, జీవపు డంబము వెనక మన హృదయము పరిగెట్టేటువంటి అవకాశాలు పలుమార్లు మనకు కలుగుతూ ఉంటాయి. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించి ఉన్నారు అన్నాడు. లోకాన్ని జయించడం అంటే లోక రాజకీయాలలో రాణించడమనా? లోకంలో ఉన్న శత్రువులందరినీ నశింపజేయడమనా? కానే కాదు. ప్రియమిత్రులారా, దేవుని మూలముగా పుట్టిన వారికి కలిగే విజయం ఏంటి? ఈ భూమి మీద ఏ మనిషి కూడా జయించలేనటువంటి శరీరాశను, ఈ భూమి మీద ప్రతి వ్యక్తి కూడా బంధింపబడుతున్న నేత్రాశను, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఓడిపోతున్న జీవపుడంభాన్ని జయించగలుగుతాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంభాలపై విజయం కలుగుతుంది. దేవుని మూలముగా పుట్టిన వానికి ఈ విజయం ఎక్కడ నుండి వచ్చింది? ఆ విజయ రహస్యమేంటి? విజయానికి తాళపు చెవి ఏమిటి? ఇక్కడ చెబుతున్నాడు కదా, విశ్వాసమే మన విజయానికి తాళపు చెవి. ప్రియమిత్రులారా, ఎందరో శక్తివంతులుగా ఈ భూమి మీద రాజకీయాలను ప్రభావితం చేసిన వారుగా కనిపించినప్పటికీ, ఈ లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి రాజ్యాలను మేము జయించామని చెప్పుకున్నప్పటికీ శరీరాశలు జయించలేక నేత్రాశల చేత ఓడిపోయి జీవపుడంబం చేత బంధింపబడి ఈ లోకంలోనే కొట్టుమిట్లాడుతూ వచ్చారు. కానీ దేవుని మూలంగా పుట్టినటువంటి మనకు దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఈ ఉదయకాలం మనం స్తుతిందాం. మహానుభావులుగా, దైవాంశ సంభూతులుగా, మహర్షులుగా చెప్పబడిన వారికి లేని విజయము విశ్వాస వీరులకు ప్రభు ఇస్తూ ఉన్నాడు. మనమేదో నిష్ట చేసినందుకో, మనమేదో విజయం సాధించినందుకో కాదు అతిశయించవలసింది. మన అతిశయము మన విశ్వాసమే. బలహీనులమైన మన ఎడల తన శక్తిని కనపరుస్తూ ఈ లోకంలో ఉన్నదాన్నంతటినీ జయించడానికి విజయవీరుడైన ఆ దేవుడే మనలో కార్యసిద్ధి కలగజేస్తూ మనకు విజయము వెంబడి విజయమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. శరీరాశల చేత నేను బంధింపబడ్డానని దుఃఖపడుతున్నావా? నేత్రాశ చేత నేను ఏడవబడుతున్నానని వేదన పడుతున్నావా? జీవపుడంబము నిన్ను బంధించిందని బాధపడుతున్నావా? ప్రియమిత్రుడా, విశ్వాసముతో యేసయ్య వైపు చూడు. నీళ్లపై పేతురుని నడిపించిన దేవుడు వీటన్నిటిపై నీకు విజయమునిచ్చి జయించు అనిగా నిన్ను తయారు చేసి జయించు అనికి పరలోకమందు ప్రభు ఇచ్చే సకల బహుమతులను అనుగ్రహిస్తాడు. దీనంతటికీ మూలము విశ్వాసముతో ప్రభు వైపు చూడడమే. ఈ ఉదయకాలమున విశ్వాసముతో ప్రభు వైపు చూస్తూ విజయము సాధించుదుముగాక. దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.